వన్స్ అగైన్ అందరికీ ఈరోజు సక్సెస్ మీట్ వచ్చిన మీరు పాత్రికేయులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అది 22nd రిలీజ్ అయింది రాగల 24 గంటల్లో. అద్భుతంగా మా ఈ సినిమాని రిసీవ్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అంటే ఈరోజు ఈ సక్సెస్ మీట్ పెట్టినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. చాలామంది రెస్పాన్స్ వస్తుంది అండ్ చూసిన ప్రతి వాళ్ళు మాకు పర్సనల్గా మెసేజ్ పెట్టడం కానీ రివ్యూస్ కానీ మీడియా వాళ్ళందరికీ ఐ సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. లైక్ ఎవ్రీ ముందు సినిమాకి ఈ సినిమాకైనా సపోర్ట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్, నేను వాసన్న ఏదైతే నమ్మేమో ఈ సినిమాకి సంబంధించి, ఏదైతే హిట్ అవుతుంది, ఏదైతే ఎలివేట్ అవుతుందని ఫస్ట్ నుంచి నమ్మేమో అదే జరిగింది. అండ్ క్యారెక్టర్ వైజ్ కానీ, అంటే ఏవైతే కీ, ఇందాక నేను చెప్పినట్టుగా కీ రీజన్స్ ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ అనుకున్న కీ రీజన్స్, కథ, పర్ఫార్మెన్సెస్, తర్వాత సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆబ్వియస్లీ ఫిఫ్త్ రీజన్, ఈ 5 క్లిక్ అవ్వడం వల్ల ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. అండ్ ఐ సీరియస్లీ అప్రిషియేట్ అండ్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ ఎ సచ్ వండర్ఫుల్ హిట్. సో దీనికి సంబంధించి మేము ఒక సక్సెస్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాము ట్యూస్డే తర్వాత, 25th తర్వాత. మీ దగ్గరకు వచ్చి పర్సనల్గా మేము కలిసి అందరికీ విషెస్ చెప్తాము. అండ్ ఎస్పెషలీ ఈషా ఫర్ హర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ షియర్స్. ప్రతి రివ్యూలో స్పెసిఫిక్గా ఈషా పర్ఫార్మెన్స్ గురించి చాలా చాలా బాగా చెప్తున్నారు. సో ఈషా, కంగ్రాచులేషన్స్, యు హావ్ యాక్చువల్లీ డన్ ఇట్ వాట్ యు బిలీవ్డ్. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మీ అందరం బిలీవ్ చేసి ఈ సినిమా చేసినందుకు మాకు ఆ ఫ్రూట్ ఆ విధంగానే వచ్చింది. అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గారి గురించి, వాసన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ద టూ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టూ అంటే 2x2, దే ఆర్ ద 4 పిల్లర్స్ బేసికలీ. ఇంకెవరు లేరు, వాళ్ళిద్దరే ఈ సినిమా నిల్చోబెట్టారు అండ్ మేము మా పార్ట్ చేసాం అంతే. వాసన్న, శ్రీనివాస్ సార్, నిజంగా ఐ సీరియస్లీ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్, బికాస్ నన్ను సత్య క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఫస్ట్ నుంచి నమ్మి నన్ను ముందుకు తీసుకొచ్చి ఈ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు నిజంగా నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ ది యాక్టర్స్, అనురాగ్, అజయ్, శ్రీరామ్, గణేష్, రవణ, వంశీ, ఎవ్రీ వన్ గేవ్ దర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను ఇందా చెప్పినట్టుగా పర్ఫార్మెన్స్ అనేది ఎవడో ఒక్కడి అవ్వదు, చుట్టూ ఉన్న ఒక నలుగురు ఆ సీన్లో ఉన్న ఎంతమంది అయితే అంతమంది కలిపి చేస్తేనే పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ నేను నమ్మను, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఆల్ ది యాక్టర్స్ పుట్ ఇట్ టుగెదర్. సో దానికి గాను అందరు యాక్టర్స్కి థ్యాంక్ యూ వన్స్ అగైన్, బికాస్ ఫర్ పుట్టింగ్ సచ్ అ వండర్ఫుల్ ఎఫర్ట్ అండ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అ వండర్ఫుల్ హిట్. అండ్ అలాగే అందరికీ, ఐ మీన్ అట్లీస్ట్ ఎస్పెషలీ మీడియా పీపుల్కి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్ అండ్ వాట్ ఎవర్ వీ డూ. బికాస్ వస్తున్నాం, ఇంకా యూనో ఎంతో చేయాలి. సో ఇనీషియల్గా మీరు ఇచ్చే సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వంశీశేఖర్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ టు ద మాసెస్ అండ్ టు ద పీపుల్. యూ హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. రగన్న అండ్ అంజీ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఎందుకంటే రగన్న నాకు ఎప్పుడు నీకు పాటిస్తాను అంటాడు కానీ నా చుట్టుపక్కల అందరితో పాటిస్తాడు, నాతో ఎప్పుడు పాటించడు. ఎప్పుడు పాటిస్తాడో చూడాలి రగన్న. నేను కూడా ఒక మట్టిలో మాణిక్యం టైప్లో అన్న. థ్యాంక్ యూ రగన్న ఫర్ బీజిఎం గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం అమిరాజ్ గారు సార్, తమిరాజ్ గారు సారీ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎడిటింగ్ స్కిల్స్. దో వి ద ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్, బట్ నేను శ్రీనివాస్ సార్ మీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. అలాగే ముస్కాన్, సారీ మిస్టర్ ముస్కాన్స్ నేమ్, ముస్కాన్, మీ క్యారెక్టర్ వాజ్ యువర్ క్యారెక్టర్ వాజ్ వండర్ఫుల్ ముస్కాన్. పీపుల్ వర్ లైక్ రియలీ లైక్ గెటింగ్ కనెక్టెడ్ టు యువర్, నేను లైక్ దట్ పర్టికులర్ సీన్, ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్. అలాగే ఇందాక చెప్పినట్టుగా రాహుల్ అనే క్యారెక్టర్ని హిట్ చేస్తేనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ముందు నుంచి అనుకున్నాం. సో రాహుల్ అనే ఒక వ్యక్తిని హిట్ చేస్తేనే సినిమా హిట్. సో ఆ రాహుల్ నేనే. సో ఎందుకు హిట్ చేయాలి, ఎందుకు ఏంటి అనేది సినిమా చూడాలి. మీరు చూడని వాళ్ళు మళ్ళీ చూడండి. ఈరోజు ఇంత యునానిమస్ రెస్పాన్స్ వస్తుంది బికాస్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ లవ్ అండ్ సపోర్ట్. యూ బీన్ దేర్ ఎప్పటి నుంచో, right from beginning you been supporting me, so please do support again.
We need your love. Raghala Gantallo needs your love. Thank you so much. And once again, I'm extremely sorry. నేను కొంచెం షూట్ టెన్షన్ ఒకటి ఉంది, పరిగెడుతున్నాం, వాళ్ళు అక్కడి నుంచి కొన్ని ఫోన్స్ వస్తున్నాయి. సారీ సార్, నేను కొంచెం హడావడి ఎక్కువైంది, బట్ ఉన్నంత యూనో లైక్ బట్ మై హార్ట్ ఈస్ విత్ రాగలే 24 గంటలు. అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు షూట్ స్కెడ్యూల్స్ అట్యూట్ అవుతుంటాయి, దానివల్ల చిన్న టెన్షన్స్ ఉంటాయి. బట్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్ రాగలే 24 గంటలు. అండ్ ఎందుకు మేము ఇంతలా ముందుకొచ్చి మీకు చూడమని చూడమని అడుగుతున్నామో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పటివరకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంకా రీచ్ అవుతుంది, వెళ్తుంది. అండ్ మేము మీ ముందుకు వచ్చి పర్సనల్గా థ్యాంక్స్ కూడా చెప్తుందా చెప్పినట్టుగా, లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరికీ ఇప్పటికీ ఆల్రెడీ రాగల 24 గంటలు సినిమాని బాగా ఆదరిస్తున్నందుకు, మీకు నచ్చింది అని యూనో డంక కొట్టి మరీ చెప్తున్నారు మాకు ఫీడ్బ్యాక్లో కానీ, యూనో పర్సనల్ మెసేజెస్లో కానీ, దట్స్ అ వండర్ఫుల్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను బాగా ఈ సినిమాకి పర్టికులర్గా నచ్చిన విషయం ఏంటంటే, థ్రిల్లర్ అనగానే జనరల్లీ ఏ సెంటర్స్ అంటారు, కానీ ఇది నేను ఎప్పుడు నమ్మింది ఏంటంటే సిబి ఇప్పుడు ఏ ఖచ్చితంగా. బీసీ సెంటర్స్లో అయితే చాలా బాగా ఆడుతుంది, సింగిల్ థియేటర్స్లో సూపర్గా ఆడుతుంది. అండ్ ఏ సెంటర్స్లో హౌస్ఫుల్స్ ఉన్నాయి, వీ వాంట్ టు, ఐ థింక్ దర్ ఆల్సో ప్లానింగ్ టు ఇంక్రీస్ ద షోస్, సో దట్ ఈస్ అ సక్సెస్, ఏమంటారు, ద బెంచ్ మార్క్. సో ఒకటి, అండ్ సత్య చెప్పినట్టే పర్ఫార్మెన్సెస్ కానీ, సార్ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీలో ట్విస్టులు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ ఇన్ ఇట్స్ ప్లేస్. అన్నీ కరెక్ట్గా సమకూర్చుకున్నాయి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో చూస్తే తప్ప మేము ఎంత మాట్లాడుతున్నామో మీకు అర్థం కాదు. మేము మిమ్మల్ని చూడమని మేము వీఆర్ ఆస్కింగ్ యూ టు కమ్, బికాస్ వాట్ వీఆర్ సేయింగ్, మేము మాట్లాడేది నిజమే అనేది మీరు చూసినా, అరే నిజమే చెప్పారు కదా, ఎవరు ఏదో సినిమా పబ్లిసిటీ కోసం మళ్ళీ చెప్పామన్నట్టు కాకుండా, చూస్తే యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఓ, ఎప్పుడు అమెజాన్లో వచ్చింది, అమెజాన్లో థ్రిల్లర్ పనిచేయమండి, ఇట్ డజంట్ వర్క్. థియేటర్లోనే ఆ బీజిఎం కింద ఆ కెమెరాలో ఇట్ బి సూపర్. సో రండి, ఎంజాయ్ యువర్ మూవీ రాగల 24 గంటలు, దాన్ని ఇంకా పెద్ద సక్సెస్ చేయండి. సో మా వాసన్న ఇంకో 4 సినిమాలు మీ ముందు తీసుకొస్తారు. సో థ్యాంక్స్ అ లాట్, వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ బై ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై ద వే, మీడియా మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ఫస్ట్ ఇంటర్ఫేస్ విల్ ఆల్వేస్ బి యూ. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ కీపింగ్ మీ హియర్. ఒక మంచి అమౌంట్ ఆఫ్ సినిమాలు చేశాను, అండ్ అందులో ఈ సినిమా కొద్దిగా స్పెషలే నాకు, బికాస్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్ దట్ ఈస్ బీన్ గివెన్, అండ్ మంచి ఎమోషనల్ క్యారెక్టర్. సో ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. అందరిని పిలిచే బాధ్యత నాకు అప్పచెప్పారు, దానికి ముందు నా స్పందన కూడా తెలియజేసేసి ఆ డ్యూటీ ఎక్కేస్తా. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి, అలాగే ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షక జనాలందరికీ శతకోటి వందనాలు. ఎందుకంటే నవేడేస్ డిజిటల్ విప్లవం అనేది చాలా ఘాటుగా ఉంది. అంటే ఒక సినిమాకి ప్రేక్షకులు వచ్చి చూడాలి అంటే వాళ్ళని ఆ సినిమా ఎంతో థియేటర్కి రప్పించేలాగా చేయగలిగే శక్తి ఉన్న సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్ వరకు వెళ్తున్నారు ఇవాళ. లేదంటే ఏముంది, వచ్చే నెలలో అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో సినిమా వచ్చేస్తలే, చూసేద్దాం అని చెప్పుకుంటాం. బట్ ఒక థియేటర్కి వెళ్ళి ఒక థ్రిల్లర్నో, ఒక సస్పెన్స్ మూవీనో, లేకపోతే ఒక లవ్ ఫీల్ అని సినిమానో ఆ థియేటర్లో ఆ అట్మాస్ఫియర్లోనో లేదా అంబియన్స్లోనో ప్రేక్షకుల మధ్యనో కూర్చొని చూస్తే వచ్చే కిక్కే వేరేప. కాకపోతే మల్టీప్లెక్స్కి వచ్చే జనరల్గా భయపడతారు, టికెట్ 150 రూపాయలు అవ్వచ్చు, కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్స్ రూపంలోనూ పాప్కార్న్ రూపంలోనూ ఇంకో 1000 వాయించేస్తున్నారు అనే ఒక భయం బాధ అయితే ఇప్పుడు ప్రేక్షకుల మధ్యలో స్టార్ట్ అయింది. కానీ ఒక మంచి సినిమా చూడాలి అంటే డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూస్తేనే ఇది ఉంటుంది. సో ఈ సినిమాకి దేవుని నుంచి సినిమా చూడకు వచ్చిన ప్రేక్షకులు మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో 10 మంది చెప్తున్నారు. కొన్ని సినిమాలు మౌత్ టాక్ మీద చాలా డిపెండ్ అవుతాయి. సో అలా మా సినిమాకి నిజంగా చెప్పాలంటే డే బై డే ఒక మంచి టాక్ వస్తుంది మొదలుపెట్టింది. అలాగే చాలామంది మీడియా మిత్రులు కూడా మంచి రివ్యూలు రాశారు ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ గురించి కానీ, స్టోరీ గురించి కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ గురించి కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, అన్ని విభాగాల గురించి చాలా
చక్కగా విశ్లేషిస్తూ రాశారు. మా అందరికీ చాలా ఒక కొత్త ఉత్సాహాన్ని అందించారు. నేను ఎప్పుడు సినిమాని ఏ విభాగాన్ని సెపరేట్ చూస్తూ ఉన్నాను, ఎందుకంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. సినిమాలో మేము కూడా ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా పాత్రధారులు. ఒక సినిమాకి ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తాం మనం అందరం కూడా. సో విడివిడిగా చేసి వీళ్ళు గొప్ప అనేది నేను ఎప్పుడు ఒప్పుకోను. అందరం కలిసి సినిమాకి ఎంత చేసాం, ఆ సినిమా చేసిన దర్శకులకి నిర్మాతలకి ఈ సినిమా ద్వారా మనం ఎంతవరకు ఉపయోగపడగలిగాం అనేది మాత్రమే నేను నమ్ముతాను ఆ సిద్ధాంతాన్ని. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా చూడని వాళ్ళు థియేటర్కి వచ్చి దయచేసి, వచ్చే నెలలో అమెజాన్లో వస్తే చూద్దాం అనుకోకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నౌ ఈ సినిమాలో మా హీరో సత్యదేవ్, అలాగే మెయిన్ లీడ్ హీరోయిన్ తను ఈషా రెబ్బా, ముస్కాన్, గణేష్ వెంకట్రామన్, అలాగే రవివర్మ, శ్రీరామ్, వీళ్ళందరినీ కొన్ని పాత్రలు ఉన్నాయి. జనరల్గా వాళ్ళు పాప ఏంటంటే బయటికి వెళ్ళి మేము ఈ పాత్ర చేసామని చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళ ప్రమోషన్స్లో కూడా మేము సరిగ్గా వాడట్లేదు. సినిమా రిలీజ్ అయింది కాబట్టి మొదటిసారి స్టేజ్ మీద కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళల్లో ఒకడు అజయ్ వచ్చి మాట్లాడతాడు, ఎందుకు వాడట్లేదు అనేది అది సినిమా చూస్తే తప్ప తెలియదండి. అది మేము కూడా చెప్పలేని చెప్తే మీరు సినిమాకి రారు, అది మా బాధ. అండి అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్సెస్ అండి. ఎందుకంటే షో రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళ మౌత్ పబ్లిసిటీతోనే అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆడియన్స్ అందరికీ. అండ్ యా భయ్యా చెప్పినట్టు మేము మా రోల్స్ గురించి ఎక్కువ చెప్పుకోలేము. అదే స్టోరీ యాక్చువల్లీ, అది ఏం చెప్పినా ఎక్కడికి వెళ్తుందో తెలీదు. సో కానీ ఐ జస్ట్ నాకు షూర్లీ ఐ కెన్ సే వన్ థింగ్ అండి, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ డైరెక్టర్ సార్ మమ్మల్ని నమ్మి కొత్త వాళ్ళైనా సరే అంత మంచి ఇంపార్టెంట్ రోల్స్ మాకు ఇచ్చినందుకు. అండ్ హీ ట్రైన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మాకేం తెలియకుండా జస్ట్ ట్రైన్ చేసి ఈ వండర్ఫుల్ టీమ్తో యాక్ట్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు. అండ్ లైక్ ఈ టీమ్ అంతా ఆల్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండి, లైక్ సత్యభయ్య, ఈషా గారు, ముస్కాన్ అండ్ రఘుభయ్య. రఘుభయ్య థ్యాంక్ యూ నాకు కూడా ఒక మంచి సాంగ్ ఇచ్చినందుకు, అది కూడా చెప్పుకోలేను అది పరిస్థితి. సో బేసిక్గా థ్యాంక్ యూ సో మచ్ రఘుభయ్య అండ్ అంజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజుభయ్య అది గౌడభయ్య ట్రైలర్ చూసినప్పుడు ఇదేంది మా బాలీవుడ్ సినిమాలో ఉంది అనుకున్నా. అండ్ భయ్యాన్ని సెట్స్లో చూసినప్పుడు ఆ కట్అవుట్ చూసుకొచ్చాం భయపడ్డా. అండ్ సీరియస్గా పనిచేస్తూ ఉంటుండే కానీ హీ సో స్వీట్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ భయ్య, చాలామంది చెప్తున్నాం చాలా బాగున్నా అని చెప్పి. సో ఇట్స్ ఆల్ యువర్ ఇది. అండ్ అండ్ థ్యాంక్ యూ గణేష్ సార్, శ్రీరామ్ గారు, లైక్ ఆల్ మై సీనియర్ యాక్టర్స్ నాకు చాలా ట్రైన్ చేశారు అండ్ దే ఆర్ సో హెల్ప్ఫుల్ టు అస్. అండ్ యాజ్ ఐ సెడ్ మా డైరెక్టర్ సార్తో ఒక 1 hour మాట్లాడితే యూ విల్ తనతో లవ్లో పడిపోతారు. సో లవ్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం. నేను గట్టిగా నమ్మకంగా చెప్పగలుగుతాను ఏంటంటే చూసిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ వాచ్ ద ఫిలిం, సపోర్ట్ ద ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరో ఇన్విజిబుల్ పర్సన్ ద అనురాగ్, అదృశ్య వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ, చాలా బాగా నచ్చింది మా మూవీ. అండ్ మా క్యారెక్టర్స్ మీకు మూవీలో చూసినప్పుడే తెలుస్తుంది, అందుకోసమే మాకు ఇప్పుడు ఎక్కడ చూపించలేదు అసలు. అండ్ సార్ మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సార్. అందరు సీనియర్స్ యాక్టర్స్తో యాక్ట్ చేసి, ఫస్ట్ టైం యాక్ట్ చేసినా కూడా అసలు ఎక్కడ ఏం ప్రాబ్లం చేయకుండా అందరూ సపోర్ట్ చేసి, రీటేక్స్ అయినా చేయించి సార్ మళ్ళీ మళ్ళీ చేయించారు మాకు బాగా. ఆ ట్రే మొత్తం అన్ని సీన్స్ అన్నీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్, కొన్ని సీన్స్ అయితే మాకు ఫైట్ సీన్స్లో కూడా హెల్ప్ చేస్తారు శ్రీనివాస్ రెడ్డి సార్ మాకు. అండ్ వాసు సార్ మాకు ఆపర్చునిటీ ఇచ్చి ఈరోజు ఇక్కడ నుంచి మేము సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేస్తున్నాం అందరితో కలిసి. థ్యాంక్ యూ ఆడియన్స్, మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు. అండ్ రఘు సార్ థ్యాంక్ యూ, ఇట్ వాజ్ వండర్ఫుల్ మ్యూజిక్ సార్. అంజీ సార్ మాకు బాగా అంటే ప్రతి ఫ్రేమ్లో మాకు అసలు మేమే గుర్తుపట్టలేక అంది చూపించారు, చాలా బాగా చేశారు సార్ అందరు. అండ్ రవి సార్ థ్యాంక్ యూ అన్నా, చాలా మీతో వర్క్ చేసి మీతో సీన్ చేయలేదు కానీ బట్ ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ విత్ యూ సార్ అన్నా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ రాగల 24 గంటల్లో. థ్యాంక్ యూ. జనరల్గా సినిమాకి ఒక ముఖ్యమైన విభాగం ఎడిటింగ్. మేమంతా ఎంత చేసినా చివరికి అందరి జీవితాలు వెళ్ళి ఆయన చేతిలో ఒక ఎత్తరికి ఉంటాయి. సో
ఈ సినిమాని మొదలైన రెండో నిమిషం నుంచే 140 మైళ్ళ వేగంతో సినిమా చివరి వరకు పరిగెత్తించినటువంటి ఘనత ఎడిటర్ తమిరెడ్డి గారిది. వచ్చి ఒక ముక్క మీరు తక్కువ మాట్లాడతారని తెలుసు, మరి నవ్వులో లేకపోతే ఏదో ఏదో పని చేయండి వచ్చి. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ పీపుల్, థ్యాంక్ యూ. ఇంత క్రిస్పీ ఎడిటింగ్ అని అనుకోలేదు. అక్కడికి ఆయన స్పీచ్ కూడా ఆయన ట్రిమ్ చేసుకుంటున్నాడు మరి దారుణంగా. ఓకే, ఇండస్ట్రీకి ఆర్టిస్ట్ అవుదామని వచ్చారండి ఒక వ్యక్తి, అనుకోకుండా ఎందుకు వర్కౌట్ అవ్వలేనట్టుంది, టెక్నీషియన్గా మారిపోయాడు. కానీ ఆయన ఇప్పుడు ఒక చాలా ఫేమస్ టెక్నీషియన్, అయినా సరే ఎక్కడ ఆర్టిస్ట్ బుద్ధులు పోవు. ఆర్టిస్ట్ కన్నా మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, ఆర్టిస్టుల కన్నా స్టైలిష్గా తయారవుతాడు, చెవు పోగులు పెడతాడు, ముక్కు రింగులు పెడతాడు, హెయిర్ స్టైల్ వారంలో 3 సార్లు మారుస్తాడు. ది ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజీ గారిని వచ్చి ప్యాంట్ వేసుకోకుండా నిక్కలు వేసుకుని తిరుగుతుంటాడు. ఇంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చోటాక నైట్ తర్వాత నాకే అంత ఇంట్రడక్షన్ వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరికీ. మంచి సినిమాలు ఆదరిస్తారన్నది ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశారండి. అలాగే మా డైరెక్టర్ గారు గత సినిమాలన్నీ కూడా అలా సక్సెస్ చేశారు, ఈ సినిమా కూడా. అందరూ యాక్చువల్గా సినిమా కమిట్ అయినప్పుడు నన్ను చాలామంది క్వశ్చన్ చేశారండి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని కామెడీ సినిమాలు చేస్తారు కదా, ఇది ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఇది ఎలా ఉందనేది ఇప్పుడు ప్రూవ్ చేశారు. డైరెక్టర్ గారు కామెడీ సినిమాలే కాదు, ఒక డమరు కుమ లాంటి ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాని హిట్ చేశారు. అలాగే ఒక థ్రిల్లర్ సినిమా ఎలా ఉండాలనేది ఒక నిదర్శనం అండి, అంత ఫ్యాంటాస్టిక్గా తీశారు సినిమాని. అలాగే ఈ సినిమాని ఆదరిస్తున్న అందరికీ చాలా ధన్యవాదాలు. అన్ని రివ్యూస్లో చాలా పాజిటివ్గా రాశారండి, ఎస్పెషల్లీ సినిమా గురించి కానివ్వండి, దాంట్లో యాక్ట్ చేసిన ఈషా రెబ్బా గారి గురించి కానివ్వండి, అలాగే మా డార్లింగ్ హీరో సత్యదేవ్, అతని నెగిటివ్ రోల్కి చాలా మంచి ప్రశంసలు వచ్చినాయి. మేము డే వన్ నుంచి కూడా అన్ని ప్రెస్ మీట్స్లో నేను చెప్దాం అనుకుంటామంటే లీక్ చేయకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఎలా సినిమా రిలీజ్ అయిపోయింది, అందరు ఆడియన్స్ ఆయన నెగిటివ్ షేడ్కి అంతా కూడా చాలా క్లాప్స్ కొడుతూ ఉన్నారు. నేను లిటరల్గా చాలా థియేటర్స్కి వెళ్ళానండి లాస్ట్ 2 డేస్ నుంచి. నేను నైట్ కూడా మల్లికార్జున థియేటర్ కూడా అంత హౌస్ఫుల్ అయిపోయింది, చాలా సీక్వెన్స్కి అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా క్లాప్స్ కొడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఎంత స్పీడ్గా ఉందంటే ఒక రేసింగ్ కార్ ఎలా వెళ్తుందో అంత ఫాస్ట్గా వెళ్ళింది అంటున్నారు అందరూ. దాని తగ్గట్టుగానే సెకండ్ హాఫ్ కూడా చాలా ఓవరాల్గా, ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వల్ల కాదండి, సినిమా అంతా కూడా అంత గ్రిప్పీగా ఉంది, అంత ఫాస్ట్గా ఉంది. అలాగే సినిమాకి మెయిన్గా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు మా డైరెక్టర్ గారు సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. మేము ఆ 2 విషయాల్లో మేజర్గా ఆయన మమ్మల్ని నమ్ముకొని పెట్టుకున్నందుకు కానివ్వండి, మా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు కానివ్వండి, అంతా మేము ఆయన సాటిస్ఫై చేసాం అనుకుంటున్నాం. అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కారర్ గురించి చెప్పాలి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రతి రివ్యూస్లో రాశారు, ఇంకా ఆల్మోస్ట్ ఆయన సక్సెస్ అయినట్టే. ఇంకా మిగతా అంతా మీ చేతుల్లో ఉంది, ఈ సినిమాని ఇంకా బాగా హ్యూజ్ సక్సెస్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ చెప్పినట్టు ఇందాక రేపటి నుంచి అన్ని థియేటర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు, షోస్ కూడా మా కంప్లైంట్స్ వచ్చినాయి కొన్ని షోస్ తక్కువ ఉన్నాయి హైదరాబాద్లో అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇంత మంచి సినిమాని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ రఘు గారు ఫర్ ద ఇంట్రొడక్షన్. అందరికీ నమస్కారం, చాలా హ్యాపీగా ఉంది అట్ ద సక్సెస్ అండ్ ద లవ్ దాట్ రాగల 24 గంటలు హ్యాస్ రిసీవ్డ్. సో ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ బై అ బిగ్ గ్రాటిట్యూడ్, బిగ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా. విదౌట్ యువర్ హెల్ప్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ టు టేక్ దిస్ ఫిల్మ్ అవుట్, ద ప్రమోషన్స్ దట్ మేడ్ ఇట్ రీచ్ అవుట్ సైడ్, అండ్ అఫ్ కోర్స్ lots of love and a thank you to the audience for their word of mouth publicity and the love that you've given and made this film the success that it is. I believe that any film is always, the victory is always because of team effort, and especially in a collaborative environment like cinema. So I would like to thank my entire team who's here today and even people who are not present today for their stupendous support and belief in this movie. I always wanted to come back to Telugu with a film like Dambrukum, and I didn't know that it would be with the director of the same film that I would get to work, and that is Srinivas Reddy Garu. Thank you so much, sir, for calling me and choosing me for this film, and your belief in this film
And for Sir, again, he's come up with a different kind of film compared to what he's given so many years. So it's like a rebirth for him, a revelation. And also to my producer, Vasu Garu, for believing in this. And they are really the pillars of the film, to having believed in this kind of script. I want to mention a few people here. Firstly, my dear friend and bro, Satya Dev, for believing in a script like this and agreeing to choose a character like this, which had negative shades, to take that risk. And his risk has really paid off when I'm reading all the reviews that is talking about his performances. I'm sure in the upcoming years, Satya Dev will be a bankable actor to go to for all the complex kind of characters. So that's one space he has created with this film. And for my dear friend Eesha Rebba, Eesha, you've done such a wonderful job. And I'm also happy because after a long time, a script with a female protagonist carrying the entire weight on her shoulder, the entire film happens through her eyes, and the different subtleties of expression that she has given, people have loved it. I've been reading the reviews on social media and everybody's praised your performance, Eesha. And the entire ensemble cast. So in a screenplay-based thriller, every character is important, and credit to Srinivas Reddy Garu for giving the opportunity. So whether it's Sriram, whether it's Ajay, Anurag, Vamsi, whether it's Muskan's fantastic performance, whether it's Ravi Verma's character, I think everything has been spoken about. The technicians I want to mention, I think Thambi Raju sir, this is the first event I'm seeing with him, and I was having a discussion. I think for a film with a duration of 2 hours, the editing has to be so crisp that audience cannot get bored. And sir, you kept the audience engaged for 2 hours. Nobody moved from their seat. So you are a big reason for our success. Thank you so much, sir. And the two eyes of our film, the cool and happening Anji Garu and Raghu Garu, both of them were both the eyes and the ears of the film. And you guys have done a great job, whether it's the music, the thrills that you've given and the visuals. Thank you, Anji Garu, for making us look so good in the film. So once again, thank you everyone for making this film what it is. Those of y'all who watched this film in theaters and gave it your love, thank you so much from the bottom of my heart. Those of you who haven't, please get to your nearest theater now with your family or friends. Watch the film. I'm telling you, it'll be complete entertainment and you will love the film. Thank you so much for your love. Thanks again. Thank you, sir, for the introduction. And chala chala happy ga undi. Thank you so much for loving and supporting Ragala Edwin Nalo Gantallo. For me, I'm just very, very lucky to be part of this kind of a beautiful story, beautiful script, beautiful ensemble cast. And thank you, Srinivas sir, for giving me this opportunity to play Meghna. And all of you have to watch the film, so I will not reveal my character much. And thank you, Vasu sir, for always being so positive, so encouraging, and being the backbone for everybody's smiling face every day. You're the reason. And thank you, Anji Garu, for making us look so good, and for the beautiful cinematography, because I think a film like this requires very engaging cinematography. So you have done a fabulous job. And thank you, Raghu sir, for making me sing for the very first time. So you made my dream come true, kind of. And for all the amazing music, for my amazing song, Akasane, for the lovely song, Namo Namo, which I absolutely love. And I want to congratulate Satyadev and Eesha Rebba. You guys have killed it, absolutely nailed your performances. And you have done justice to your part. And of course, Anurag, who I'm doing another film with, and Ajay and Vamsi, you guys are fab, and everybody's blood, sweat, energy, effort has gone into making this film. So guys, please watch and keep supporting our film, and thank you for the reviews, and hopefully everyone will keep enjoying it. Thank you. Anji ki enta manchi kallu unnayi naaku ippudu ardhamaindi. And తను మాట్లాడినప్పుడు నేను ఈ ఉద్యోగం చేయలేదు కాబట్టి ఇంకొకసారి తన గురించి చెప్పాలి. నేను సినిమా కథ అనేది హానెస్ట్గా చెప్పాలంటే ఒక మేకడ లాంటిదండి. ఈ మేకడ కింద ఉన్న పెరుగు ఏదైతే ఉందో ఈ సినిమా సంబంధించిన
ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ అలా దాన్ని ఒక టైట్గా తీసుకెళ్లారు. ఆ గిన్నె పట్టుకుని లాగించింది అఫ్కోర్స్ డైరెక్టర్. సో పాత్రల పరంగా చూసుకుంటే ఏది ఇది కొన్ని పాత్రలు ఆ సినిమాకి ఎంత కీ రోల్స్ అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అందులో మా నాకు ఒక ఇష్టమైన నటుడు మా రవి భయ్య, రవి వర్మ గారు, ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి. అంటే తను చూస్తాను లొకేషన్స్లో కూడా ఈ ఎంతసేపు నటన గురించి, యాక్టింగ్ గురించి, ఆడవిడ హాలీవుడ్ ఆర్టిస్ట్ గురించి పంచాయతీలు పెడతా ఉంటాడు అందరితో కూర్చొని. భలే ఉంటుంది అందరితో కూర్చుంటే, మంచి నాలెడ్జ్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ రవి భయ్య ఈ సినిమాకి, మీరు అందించిన సేవలకి. అంటే మీ రోల్ ఎంత ఇంపార్టెంట్ ఈ సినిమాకి అనేది నాకు తెలుసు. సో ఓకే, నెక్స్ట్ ఇక ఈ సినిమాని అంటే ఆయన వ్యాపారం ఆయన శుభ్రంగా హ్యాపీగా చేసుకుంటున్నారు. ఆయన ఎక్కడో ఆయనకు సినిమా పిచ్చి సినిమా చేయాలని ఒక ఆశ, అభిలాష. సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆయన నోట ఉంటే విన్నాను, ఎక్కడో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిస్తే వెళ్ళి సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళాడట. ఆయన చాలా పెద్ద, ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన యాక్చువల్గా. కానీ సినిమా అంటే అంత ప్రేమ ఆయనకి అనుకోకుండా శ్రీనివాస రెడ్డి గారు కలవడం, వాళ్ళిద్దరి మనసులు ఇంచుమించు ఒకే ఫేస్లో ఉంటాయి రెండు ఇద్దరు కూడా. ఈయన మనసు ఆయన మనసు రెండు కూడా బంగారంతో చేయబడ్డాయి నిజం చెప్పాలంటే. సో వీళ్ళిద్దరికీ ఇక్కడ కలిసింది, వాళ్ళ ప్రయాణం అలా కొనసాగింది. ఒక సినిమా, మంచి సినిమా చేయాలనే ఒక ఆలోచనకి వాళ్ళిద్దరి మధ్య ఇది పుట్టింది. వెంటనే దాని ప్రతిరూపమే ఈ రాగల 24 గంటలు. ఎంత పిచ్ అంటే సినిమా అంటే, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకరోజు సండే, సాటర్డే తెల్లవారితే సండే నైట్ లేట్ అయింది, షూట్ జరుగుతుంది ఒక చోట చాలా దూరం లొకేషన్ అది. అయితే అనుకోకుండా ఏదో చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది అక్కడ, అది జరగాలి, జరిగితే బాగానే ఉంటుంది. డైరెక్టర్ కూడా కాంప్రమైజ్ అయ్యి వదిలేండి తర్వాత చేసుకుందాం అన్నాడు. డాన్స్ మాస్టర్ కూడా వదిలేండి సార్ గారు నేను తర్వాత మేనేజ్ చేస్తాను అన్నాడు. ఎందుకంటే 12 దాటితే మళ్ళీ త్రిబుల్, చిన్న ఒక సీన్ కోసం మళ్ళీ బ్యాటాలు గిటాలు అన్నీ పెరుగుతాయి. ఈయన వచ్చే ఏం కాదు, మళ్ళీ రేపు ఏం చేస్తాను, చేసేయండి వేళ చేసేయండి అని చెప్పి ఆయన అలా చాలాసార్లు ఈ సినిమా సంబంధించి ఎన్నోసార్లు డబ్బు అనే దానికి వెనకాడకుండా అడిగిందంటే అడిగినట్టుగా చేసి సినిమాని ఒక అంటే ఈవేళ ప్రతి రివ్యూస్లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయని అందరూ చెప్తున్నారంటే కారణం ఈ సినిమా నిర్మాత శ్రీనివాస్ కనుడు గారు. థ్యాంక్ యూ బ్రదర్. నమస్తే అండి. ఈ సక్సెస్ మీటింగ్కి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ నిన్నటి నుంచే థియేటర్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయని మెసేజ్ వచ్చింది. ఆల్మోస్ట్ అది వల్ల సండే ఆల్ థియేటర్స్ అడ్వాన్స్ బుకింగ్ అని ఆ మెసేజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషం అనిపించిందండి. ఈ సక్సెస్ మీట్కి వచ్చిన ఆర్టిస్ట్ అందరికీ, టెక్నీషియన్లందరికీ, నాకు ఒక మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ అనే శ్రీనివాస రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా ఫస్ట్ సినిమా అయినా ఒక మంచి సినిమా తీశానన్న ఫీల్ నాకుంది. దానికి ప్రేక్షకుల మెప్పు పొందినందుకు చాలా ఆనందంగా ఉందండి. నిన్నటి నుంచి ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్సు, ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఫోన్ చేసి ఏమైనా ఇది ఫస్ట్ సినిమా అన్న ఇదన్నా అడిగాడు. అవును సార్ అన్న. ఏంటో ఎంత బాగా తీసావు నువ్వు, బ్రహ్మాండంగా తీసావు, వెరీ గుడ్, నువ్వు ఇట్లా సినిమాలు తీస్తూనే ఉండు, చాలా బాగుంది, మా ఐమాక్స్లో చూశాను ఇప్పుడే, సత్యదేవ్ కానీ ఈశా రెబ్బా గారు కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు, శ్రీనివాస్ రెడ్డి కూడా ఇంత గ్రిప్పింగ్గా తీస్తాడని అనుకోలేదు నేను, నాతో ఒక పాట కూడా మీరు లాంచ్ చేశారు అందుకని నేను వాటి అప్రిషియేట్ చేద్దామని కాల్ చేశాను అన్నారు. ఇంకోటి చెప్పొచ్చో చెప్పొచ్చో తెలియదు, ఈవెన్ సీఎం ఆఫీస్ నుంచి కూడా సినిమా బాగుంది మేము చూస్తాము, మాకు ఆ క్యూ ద్వారా అప్రూవల్ అని అప్రూవల్ ఇవ్వమని ఒక మెయిల్ వచ్చిందండి. అట్లా టీవీ ఛానల్కి సంబంధించిన ఇద్దరు ముగ్గురు అధిపతులు కూడా క్యూబ్ కనెక్షన్ కావాలి, ఓ మంచి సినిమా వచ్చిందని మాకు తెలిసిందని మా లైన్ ప్రొడ్యూసర్ కుమార్ గారు కడగటం, కొన్ని మెయిల్స్ రావటం, ఇంకా దానికి ఆనందానికి అవతల లేకుండా అయిపోయింది నాకు. ఎందుకంటే నేను ఎవరో తెలియదు, శ్రీనివాస రెడ్డి గారిని అప్రిషియేట్ చేశారంటే అది వేరు, కానీ సినిమా చూస్తాము అని ప్రొడ్యూసర్ మెయిల్ అడిగి నా నంబర్ తీసుకొని కాల్ చేయటం అనేది నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. దీని తర్వాత కూడా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో స్ట్రాంగ్గా ఉండాలని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా సినిమా తీయాలి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అది వేరు, సినిమాలో తీయాలనే ఉద్దేశంతో నా బ్యానర్ కూడా ఒక స్టాండర్డ్స్ ఉండాలనే ఉద్దేశంతో నేను మంచి ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని ఎన్నుకోవడం జరిగింది.
ఇంకా నేను అనుకున్న దానికంటే శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య బ్రహ్మాండంగా సినిమా తీశారు, దానికి నేను అన్నయ్యకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి ఎడిటింగ్ ఇచ్చిన తమిళరాజు గారు కానీ, రఘు కుంచే, అంజుభయ్య, ఇంకా ఆర్టిస్టులందరికీ నా వందనాలు. ఎందుకంటే పేరు పెట్టి ఒక్కొక్కరు చెప్పలేను. ఈషా గారు, సత్యదేవ్ ఇద్దరు తెలుగు వాళ్ళతో పనిచేసినందుకు నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక విధంగా గర్వంగా నేను ప్రతిసారి చెప్పుకునేవాడిని, అందరం తెలుగు వాళ్ళం కలిసి పనిచేసాము అని చెప్పేసి. ఈ నా సినిమాని మంచి రివ్యూస్ రాసి ప్రమోట్ చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు అండి. ఒక థ్యాంక్ యూ. ఈ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరినీ డైరెక్ట్గాను కలుద్దామని ఒక 2-3 డేస్ తర్వాత వైజాగ్ నుంచో లేదంటే తిరుపతి నుంచో టూర్ ప్లాన్ చేస్తాము. మీ అందరిని వచ్చి కలుస్తాము. తప్పకుండా మీ నియరెస్ట్ థియేటర్లో సినిమా చూడండి. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఒక థ్రిల్లర్ని ఫ్యామిలీ అందరూ పిల్లలందరూ చూస్తున్నారు, బాగుంది అని అంటే చాలా సంతోషం అనిపించింది. థ్రిల్లర్ ఏంటంటే ఏ కేటగిరీ ఇందాక రవివర్మ చెప్పినట్టు ఏ కేటగిరీ వాళ్ళు లేదంటే కొంచెం హైఫై వాళ్ళు చూస్తారనేవారు, బట్ ఇదేంటంటే చిన్న పిల్లల నుంచి అందరూ చూడొచ్చండి. చూసిన వాళ్ళందరూ నాకు అప్రిషియేట్ చేశారు. నాతో 10 సంవత్సరాల నుంచి రిలేషన్ లేని నా ఫ్రెండ్స్ కానీ, 3-4 సంవత్సరాల నుంచి నాకు రిలేటెడ్ లేని రిలేటివ్స్, టచ్ చేసిన రిలేటివ్స్ కానీ ఫోన్ చేసి అరే మంచి సినిమా తీసావురా, వెరీ గ్రేట్ అనేసరికి నాకు చాలా ఆనందం వచ్చింది. ఈ నా సక్సెస్ మీట్కి విచ్చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. స్క్రిప్ట్ అయినా బట్టి కొట్టి ఇట్లా చెప్పలేరు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా క్యారెక్టర్కి ఎంత మంచి అప్లాస్ వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మా డైరెక్టర్ గారు, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ లైక్ ఏ టు జెడ్ మూవీలో బాగుంది, అంతా చాలా బాగుంది, బాగా చేశారు అందరూ. అన్నిటికీ మ్యూజిక్కి అండ్ సినిమాటోగ్రఫీకి అంత క్రెడిట్ వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు. వాళ్ళిద్దరు డ్రీమ్ ఇది. సో వీఆర్ జస్ట్ వీ డిడ్ వాట్ వీ హ్యాడ్ టు డూ. అండ్ ఇప్పుడు ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి యూనో సక్సెస్ అయ్యి రెస్పాన్స్ వచ్చినందుకు ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దోస్ టూ పీపుల్ అండి. అండ్ వాసు గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను అండి. ఇలాగే మంచి ప్రాజెక్ట్స్, మంచి డైరెక్టర్స్తో ఇంకా మీరు ఇంకా ట్రావెల్ అవ్వాలి ఇండస్ట్రీలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ చాలా అంటే నా ఫ్రెండ్సే అన్నారు కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వచ్చాయి ఈషా అంటే, దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రఘు కుంచే గారు అండ్ అంజీ గారు. బికాజ్ ఓన్లీ అంటే నాట్ ఓన్లీ ద ఫ్రేమింగ్ అండ్ ఆల్ బట్ ఆర్ఆర్ కూడా మేక్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో యు బోత్ ఆర్ బ్యాక్ బోన్స్ అండి. రియలీ ఇట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ టు ద పబ్లిక్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు నన్ను అందరు హేట్ చేస్తారు ఈ మూవీ తర్వాత ఎందుకంటే నా క్యారెక్టర్ అలాంటిది అని చెప్పి, బట్ ఎవ్రీ వన్ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ సత్య. యు ఆర్ అమేజింగ్. నెగిటివ్ షేడ్లో చింపేసావు అసలు నువ్వు. సో యు ఆర్ వెరీ వెరీ నైస్. యాజ్ ఐ సెడ్, యు ఆర్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ యు హ్యావ్ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ అదర్ యాక్టర్స్ లైక్ అనురాగ్, అజయ్, సారీ ఐమ్ వెరీ బ్యాడ్ విత్ నేమ్, సో ముస్కాన్, రవి వర్మ గారు, గణేష్, ఎవ్రీ వన్ చాలా బాగా చేశారు. శ్రీరామ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ అందరికీ అంటే సోలోగా ఎవరికి ఎక్కువ పేరు వచ్చిందని, అందరికీ చాలా మంచి పేరు వచ్చింది ఈ మూవీ ద్వారా. అండ్ మూవీని మీ వరకు తీసుకెళ్ళింది పబ్లిసిటీ మొత్తం అంతా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు వాసు గారు. అండ్ ఒక టీమ్ కూడా ఉన్నారు మా పబ్లిసిటీ చేసేటప్పుడు, ఎంఎస్ కుమార్ గారు, పురందర్, ఎవ్రీ వన్ వర్క్ సో హార్డ్ అండి టు రీచ్ యూ పీపుల్. అండ్ మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వన్. అండ్ ద క్రెడిట్ ఆల్సో గోస్ టు హోల్ కాస్ట్ అండ్ క్రూ అండి, ఎందుకంటే మేము రాత్రి పగలు కష్టపడి చేసాము ఈ సినిమా చాలా ఇష్టంతో. అండ్ మీరు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అ హార్డ్ వర్క్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఏడీస్, ఆల్ ద స్టాఫ్, యూనిట్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మళ్ళీ మీ ఫ్యామిలీతో రిలేటివ్స్తో వెళ్ళి తప్పకుండా చూడండి. వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ, డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ.
సినిమాకి మెయిన్ క్యాప్టెన్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ద డే వన్ నుంచి మమ ఓంకారం అనుకున్న దగ్గర నుంచి ఈరోజు వరకు ఈ సినిమాకి అన్నీ తానై అందరినీ నడిపిస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ అందరి చేత తను తనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు నిద్రపోకుండా ఉంటూ మమ్మల్ని నిద్రపోనివ్వకుండా ప్రతి పనిలో పర్ఫెక్షన్ 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 ఫస్ట్ నుంచి కూడా చూసాను. ప్రతి చిన్నది పట్టించుకుంటారు ఆయన, ప్రతి చిన్నది పట్టించుకుంటారు. ఒక్కోసారి మాకే అనిపించేది ఎందుకు ఈయన ఎంత చిన్నది కూడా పట్టించుకుంటున్నారని చెప్పి, కానీ దాని పేరే పర్ఫెక్షన్. అది ఉంటేనే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా లైఫ్లో మనిషికి నిజమైనటువంటి ఒక గుర్తింపు అనేది వస్తుంది అనడానికి ఒక ప్రధాన ఉదాహరణ ఈ సినిమా దర్శకులు. ఎన్నో ఎన్నో సినిమాలతో తన ఏంటో ప్రూవ్ చేసుకొని కొత్తగా ఇవాళ ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో హిట్లు ఆయన కథలో ఉన్నాయి. ఎన్నో సినిమాలు ఆయన నుంచి మంచి సినిమాలు వచ్చాయి, ఆయన నవ్వించాడు, ఏడిపించాడు, బట్ ఫస్ట్ టైం ప్రేక్షకులు థ్రిల్ గురి చేశాడు శ్రీనివాస్ రెడ్డి గారు. ముందుగా నా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు సక్సెస్ఫుల్గా మీ ముందుకు వచ్చామంటే దానికి మీరే. నేను ఈ సినిమా మన రాగల 24 గంటల్లో మొన్న శుక్రవారం ఫస్ట్ షో ప్రసాద్ ఐమాక్స్లో నా సోదరులైన మీకే నేను వేయడం జరిగింది. చూసిన ప్రతి వాళ్ళు కూడా బయటకు వచ్చి, అంటే నన్ను ఇంతకుముందు చూసిన ప్రతిసారి కూడా నా ప్రతి సినిమాలకి అప్రిషియేట్ చేశారు, కానీ చూసిన అందరూ కూడా ఆ ముఖంలో ఒక అద్భుతమైన సినిమా తీసావు అని వచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఈ సినిమా సక్సెస్ నేను ఆ రోజే నేను ఫిక్స్ అయిపోయాను. సో అలా నా ఈ సినిమాకి మొదటి సక్సెస్ ముద్ర వేసింది మీరే. సో రిలీజ్ అయినటువంటి ఆ రోజు కొంచెం ఫస్ట్ డే సీజన్ బ్యాడ్ అనుకోండి, లేదంటే కొంచెం సినిమా జనాల్లోకి వెళ్తాం అనేటటువంటి దానివల్ల అనుకోండి, కొంచెం యావరేజ్గా కొంచెం అక్కడక్కడ అటు ఇటు అని అనిపించేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. సో నిన్న సాటర్డే మార్నింగ్ షో దగ్గర నుంచి మార్నింగ్ షో మించి మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో వచ్చేసరికి అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో చూసిన ప్రతి వాళ్ళు కూడా వండర్ఫుల్ ఫిలిం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఈ సక్సెస్ అనేటటువంటిది ముఖ్యంగా మీరు ఈ సినిమాను ప్రమోట్ చేయడం దగ్గర స్టార్ట్ అయింది. జనాలు అంటే ప్రేక్షక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసిన ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమా గురించి చూసిన వాళ్ళు 10 మందికి చెప్తా ఉన్నారు. అలా ఒక మౌత్ టాక్తో ఈరోజు ఈ సినిమాకి ఒక పెద్ద సక్సెస్ లేని సినిమాగా అందరి నోట్ల నానుతూ ఉన్నది. సో ఇలాంటి ఒక మంచి సక్సెస్ రావడానికి ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి బిఫోర్ రిలీజ్ కానివ్వండి, ఆఫ్టర్ రిలీజ్ కానివ్వండి, స్టిల్ ఈరోజు కూడా నా కోసం మీరు ఎంతో చేస్తున్నారు. సో మీరు చేసేటటువంటి ఈ హెల్ప్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలనంటే ఇందులో హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి గురించి, సత్య గురించి అండ్ ఇషా గురించి కూడా ప్రతి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అంటే సత్య అతని పర్ఫార్మెన్స్ చూసి చాలామందికి భయపడతా ఉన్నారు, అంటే ఒక శారిజం అనేటటువంటిది ఈ రేంజ్లో ఉంటుందా అన్న రేంజ్లో అతను పర్ఫార్మెన్స్ చేశాడు. బిగినింగ్ నుంచి చెప్తా ఉన్నా ఇతను తెలుగు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన నటుడు, ఇండస్ట్రీకి ఒక గౌరవం అని. అలాగే ఈ సినిమా ద్వారా అతను ఖచ్చితంగా అవార్డు వచ్చే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు, ఎన్నెన్నో మనం పొందుతూ ఉన్నాడు. అలాగే మన ఇషా, ఆమె మన తెలుగు అమ్మాయి. సో ఈ ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది, ఒక మన తెలుగు అమ్మాయిని పెట్టి మేము చేసినటువంటి ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో ఆ అమ్మాయి అందంతో పాటు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. దాన్ని ప్రతి వాళ్ళు కూడా చూసిన ప్రతి వాళ్ళు సత్యాన్ని అంత బాగా గొప్పగా పొగుడుతున్నారు, అలాగే ఈ అమ్మాయిని కూడా అంత గొప్పగా ఆమె పర్ఫార్మెన్స్ గురించి అందం గురించి మాట్లాడుతుంటే నేను నమ్మింది కరెక్టు అని చెప్పి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అలాగే ఆర్టిస్ట్ గురించి, టెక్నీషియన్ గురించి మళ్ళీ మాట్లాడతా. ముఖ్యంగా ఈ సినిమాకి రియల్ హీరో నా ప్రొడ్యూసరే, ఒక మొనగాడు దమ్మున్నోడు నా ప్రొడ్యూసర్. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాని తీసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, రిలీజ్ చేయాలంటే దానికి చాలా సత్తా కావాలండి. సో ఒక పెద్ద సినిమా రేంజ్లో ఈ సినిమాని చేశాం, ఒక క్వాలిటీ సినిమా, ఒక అద్భుతమైన క్వాలిటీ సినిమా చేసి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 300 స్క్రీన్స్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది.
పబ్లిసిటీ వైజ్ ఒక పెద్ద సినిమాకి ఎంత పబ్లిసిటీ చేస్తామో ఆ రేంజ్లో పబ్లిసిటీ చేశాం, బిఫోర్ రిలీజ్ కానీ స్టిల్ ఈరోజుకి కానీ. సో అలా సినిమా ప్యాషన్తో వచ్చినటువంటి ఆయన సినిమా కోసమే ఎంతో చేశాడు, చేస్తున్నాడు. సో నిజంగా చెప్పాలంటే ఈ సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది, ఈ సినిమా గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆర్టిస్టులు భలే చేశారు, డైరెక్టర్ భలే చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ భలే చేశాడు, కెమెరామెన్ భలే చేశాడు, ఇలా అందరి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారంటే వీటన్నిటికీ ఒకటే రీజన్, ప్రొడ్యూసర్ యొక్క ప్యాషన్. ఆ ప్యాషనేట్తోనే ఈ సినిమాను మేము చేసాం. ఈ సినిమా ఈరోజు ఇంత బాగా రావడానికి మూల కారకుడు, కర్త, కర్మ, క్రియ, రియల్ హీరో ఈ సినిమాకి నా అన్న, నా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ అన్న. సో ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఈరోజు అంటే నిన్నటి నుంచి మాకు స్టార్ట్ అయింది సక్సెస్. ఈ సక్సెస్ని ఇలా కొనసాగిస్తూ ఉన్నాం. తొందరలో అంటే బుధవారం నుంచి మేము టూర్ స్టార్ట్ చేస్తున్నామండి, వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ అన్నీ కూడా మేము ఒక వన్ వీక్ సక్సెస్ టూర్ తిరగాలని అనుకుంటున్నాం. తొందరలో ప్రేక్షకులకు ముందుకి అంటే బుధవారం నుంచి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి మా టూరు ప్రతి ఊరికి కూడా మేము వస్తాం. అలాగే మా ఈ సక్సెస్ మీట్ రోజునే ఇంకొక సక్సెస్ఫుల్గా ఇంకొక వార్త మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే బ్యానర్ మీద, మా శ్రీ నవహాస్ క్రియేషన్స్ బ్యానర్ మీద వాసన్న కానూరు శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్గా నా డైరెక్షన్లో మళ్ళీ అతి తొందరలో అంటే నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ సినిమాని ఈరోజు గర్వంగా మేము అనౌన్స్ చేస్తున్నాం. ఎందుకంటే నా మీడియా మిత్రులు, నా ప్రేక్షక దేవుళ్ళు మాకు ఇచ్చిన సక్సెస్ స్ఫూర్తితో, ఆ ఉత్సాహంతో మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నామండి. ఆ సినిమా పేరు భార్య దేవోభవ. ఆల్రెడీ టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసాం, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఈ సినిమా అండర్ ప్రొడక్షన్లో మేము అది చేయడం జరిగింది. సో ఆ సినిమాని ఒక ప్రముఖ హీరోతో మేము చేయబోతున్నాం. అది ఎలా ఏంటనేది తొందరలో చెప్తాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే తల్లికి, తండ్రికి, గురువుకి ఎలాంటి ఒక రెస్పెక్ట్తో మనం ఆ పదాలను ఉపయోగిస్తాము. అలాగే భార్య దేవోభవ అంటే ప్రతి భర్త జీవితంలోని భార్య స్థానం ఎంత గొప్పది అనేటటువంటి దాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా మేము అంటే సినిమా బిగినింగ్ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా కడుపుబ్బ నవ్వుకుంటుంటారు. సో అంత ఎంటర్టైన్మెంట్తో మేము ఆ స్క్రిప్ట్ చేయడం జరిగిందండి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో 10 మంది హీరోయిన్లు ఉంటారు. సో మెయిన్ ఒక హీరోయిన్ అని అనుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో 10 మంది హీరోయిన్స్ ఉంటారండి. ఒక అందమైన స్క్రిప్ట్ ఇది. అంటే మన గతంలో వెంకటేష్ బాబు గారు చాలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు. అలా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా నవ్వుకునేటటువంటి ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అతి తొందరలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సక్సెస్ మీట్ రోజునే సక్సెస్ఫుల్గా ఈ సినిమాను కూడా మేము అనౌన్స్ చేస్తున్నాం. సో అలాగే ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఈ సినిమాకి ఆర్టిస్టులుగా చెప్పాలంటే నేను సత్య గురించి, ఆల్రెడీ ఈషా గురించి మీకు చెప్పడం జరిగింది. అలాగే శ్రీరామ్, ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చారు. అందరి నోట కూడా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా చేశాడు అని ఆయన గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. కేవలం ఆయన ఇంట్రెస్ట్ అండ్ డెడికేషన్ అండి, చాలా మంచి ఆర్టిస్టు, ఈ సినిమాకు ఒక మూలస్తంభంలాగా ఆయన నిలబడ్డాడు. అలాగే మా గణేష్ వెంకట్రామన్, నా ప్రీవియస్ ఫిల్మ్ డమరకం ఆ సినిమాలో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు, ఇందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. ఆయనకి కానీ ముస్కాన్ చేతి, ఆమె బాలకృష్ణ గారి పక్కనే హీరోయిన్గా చేసి పూరి జగన్నాథ్ గారి సినిమాలో పైసా వసూల్లో ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను అడిగినప్పుడు ఆమె యాక్సెప్ట్ చేసింది, చాలా థ్యాంక్స్ అమ్మా. అలాగే రవి వర్మ గారు, రవిప్రకాష్ గారు, మా కృష్ణ భగవాన్ గారు అందరూ కూడా వాళ్ళ పాత్రను అద్భుతంగా చేశారు. ముఖ్యంగా బిగినింగ్ నుంచి కూడా ముస్కాన్ శెట్టి క్యారెక్టర్ మేము అనౌన్స్ చేయకుండా ఆపడానికి రీజన్ ఏంటంటే ఇందులో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఒక కీ రోల్, అది దాన్ని రివీల్ చేయకూడదు, అందుకనే చేయలేదు. ఈరోజు చూసిన వాళ్ళందరికీ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మన అజయ్ అండ్ అనురాగ్ వంశీ ఈ ముగ్గురు కూడా సినిమాలో ఒక హీరోలు అంటే చెప్పాలంటే వాళ్ళ హీరోలు. సో చూసిన అందరికీ కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుస్తుంది.
సో ఇందులో ఇంతవరకు మిమ్మల్ని మేము పబ్లిసిటీలో పెట్టినందుకు క్షమించాలి. ఈరోజు చూసిన వాళ్ళు అందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అలాగే ఇంక టెక్నీషియన్స్ విషయానికి వస్తే నేను బిగినింగ్ నుంచి నేను చెప్తా ఉన్నానండి, ఈ సినిమాకి రెండు కళ్ళు మ్యూజిక్ అండ్ కెమెరా. రఘు కుంచే తమ్ముడు అంజీ ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ వర్క్ని అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి ప్రాణం పోశారు. ఇచ్చిన సాంగ్స్ కానీ రీరికార్డింగ్ కానీ, థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా రీరికార్డింగ్ అదిరిపోయింది, అద్దరగొట్టేశాడు రఘు అని అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నమ్మాను అంత గొప్ప కథ అని చేశాడు. అలాగే అంజీ ఒక ఇంగ్లీష్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ చేసిన చూసిన రేంజ్లో ఫోటోగ్రఫీ ఇచ్చాడు. సో ఈ సందర్భంగా నేను తమ్ముడికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే మా తమిరాజ్ గారు, మేము చేసినటువంటి ఒక రెండు కెమెరాలతో సినిమా మొత్తం షూట్ చేసాము. చేసిన రెండు కెమెరాలు అది 5 టేకులు కావచ్చు, 10 టేకులు కావచ్చు. 10 టేకులు అంటే 20 టేకులు అవుతాయండి. ఆ 20 టేకులు కూడా చూసి అందులో బెస్ట్ చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్ ఎక్కడున్నా కానీ దాన్ని పట్టుకుని ఒక ఓపిక్గా ఈ సినిమాకి ఎడిటింగ్ చేశారండి. ఈరోజు ఈ సినిమాకి చాలా ప్రాణం పోశాడు ఆయన తన ఎడిటింగ్ ద్వారా. ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మా కృష్ణ భగవాన్ గారు ఈ సినిమాకి డైలాగ్స్ ఫస్ట్ టైం ఆయన కలం పట్టుకుని ఈ సినిమాకి డైలాగ్స్ రాశాడు. ఆయన డైలాగ్స్ కూడా ఈ సినిమాకి చాలా చాలా హెల్ప్ అయినాయండి. ఇలా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరు సహాయ సహకారాలతో ఈ సినిమా ఒక మంచి సినిమా చేశాం అనే తృప్తి నాకు ఉంది. అంటే గతంలో నేను చేసిన అరవిందయ్య చంద్రం లేదంటే ఒక బొమ్మన బ్రదర్ చంద్రశేఖర్ టాటా బిర్లా ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసే శ్రీనివాస్ రెడ్డి భలే చేసాడే యమగోళ మళ్ళీ మొదలైంది ఒక సోషియో ఫ్యాంటసీ అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఢమరకం సినిమా చూసి అరే ఎంత గొప్ప సినిమాని ఎంత బాగా డీల్ చేశాడు అని మెచ్చుకున్నారు. సో ఈరోజు అంటే ఒక ఎంటర్టైన్మెంటు ఒక సోషియో ఫ్యాంటసీ అనే కాకుండా ఒక థ్రిల్లర్ సినిమాను కూడా నేను ఈరోజు చేసి ప్రూవ్ చేసుకున్నాను అనేటట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నాకు నేను చెప్పుకోవడం కాదండి, మొన్న జర్నలిస్ట్ సోదరులు కానీ ఈరోజు చూసిన ప్రేక్షకులు కానీ ప్రతి ఒళ్ళు కూడా సినిమా బిగినింగ్ నుంచి ఎండ వరకు కూడా ఒక ఆద్యంతం ఉత్కంఠభరితంగా అంటే 2 అవర్స్ సినిమా ఇది 2 గంటలు కూడా అలా అరెస్ట్ అయిపోయి అలా ఒక థ్రిల్లింగ్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని ఒక థ్రిల్ ఫీల్ అవుతూ థ్రిల్లింగ్గా చూడడం అనేది అలా కూర్చోబెట్టడం అనేది అది మామూలు విషయం కాదు. చాలా ఆ విషయంలో నువ్వు సక్సెస్ అయ్యావు అని అందరూ మెచ్చుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. ఇది ఒక స్క్రీన్ ప్లే బేసిస్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే అంటే కొంతమంది ఆడియన్స్కి పరిమితమని అనుకోవచ్చు, అలా కాదు. ఇది చిన్న పెద్ద క్లాసు మాసు అనే తేడా లేకుండా అటు యూత్కి ఇటు ఫ్యామిలీ లేడీస్కి అందరికీ కూడా నచ్చేటటువంటి ఒక మంచి సినిమా ఇది. కాబట్టి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు. ఎందుకంటే ఈ సినిమాలో మేము ఇతివృత్తంగా తీసుకున్న దాంట్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఏదో ఒక థ్రిల్ కలగజేసేటటువంటి మేకింగ్లో చూపించే సినిమా అనేది కాకుండా ఈరోజు ప్రతి ఇంట్లోని కూడా మనకి ఒక కూతురు ఉంటే ఒక కూతురు ఉన్నది ఆ అమ్మాయిని మనం పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి పంపిస్తున్నామంటే ఎన్నో చూసుకుంటామండి. ఆ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ అబ్బాయి ఏంటి, అతని అత్త మామలు ఏంటి, ఇలాంటివి ఎన్నో చూసి మనం మన కూతుర్ని వేరే ఇంటికి పంపిస్తూ ఉంటాం. అలాంటి ఈ తన్నులో ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అదే, ఒక అనాథైనటువంటి అమ్మాయిని వేరే ఒక చేతిలో పెడుతున్నారంటే వాడు ఎలాంటి సాడిస్టికల్ బిహేవియర్ కలిగినటువంటి వాడు, వాడి అమ్మాయిని ఎంత ఇబ్బందులు పెట్టాడు అనేది సినిమా చూస్తే భయమేస్తుంది. అంటే మన బిడ్డని మనం వేరే ఇంటికి పంపిస్తుంటే ఆ బిడ్డ మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటటువంటిది 10 తల్లిదండ్రుల బాధ్యతగా ఈ సినిమాలు మేము చూపించామండి. కాబట్టి ఇది ఏదో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా, ఏదో థ్రిల్ కలిగించే సినిమా అనేది కాకుండా ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూసే సినిమా, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు. ఈరోజు ఏ థియేటర్లో చూసినా సరే లేడీస్ ఆడియన్స్ ఎక్కువగా రావడం అనేది మా ఈ సినిమాకి మేము సక్సెస్గా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఈ సినిమాని చూడని వాళ్ళందరూ ఇమ్మీడియట్గా వచ్చి చూడండి. నా గత సినిమాలను ఎలాగైతే ఆదరించి నాకు ఒక పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారో అలాగే వాటిని మించిన హిట్ ఈ సినిమా ద్వారా నాకు ఇస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. నేను ధైర్యంగా చెప్తున్నానండి, ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమా థియేటర్లో కూర్చుంటే 2 గంటల పాటు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాం, అద్భుతంగా ఫీల్ అయ్యి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం, అది నా గ్యారంటీ. దయచేసి అతి తొందరలో చూడని వాళ్ళందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూసి నాకు పెద్ద హిట్ ఇస్తారని మేము అందరికీ కూడా నేను సమీయంగా నేను మనవి చేసుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.